పై స్పందించడం నేరమా? నిన్న వైఎస్ఆర్సిపి కొంతమంది నాయకులు మండలానికి ఒకరు వచ్చి సుందుపల్లిలో ర్యాలీ చేస్తున్నాం అని సుందుపల్లి వచ్చి పక్క మండలాల నుంచి వచ్చిన వ్యక్తులు జెడ్పీటీసీలను పెట్టారు. యాక్చువల్గా జెడ్పీటీసీలు కూడా కాదు వాళ్ళు, వాళ్ళ భర్తలు ఒక వైస్ చైర్మన్ వచ్చి అధికారులపై దుర్భాషలాడిన విజయశేఖర్ రెడ్డిని అరెస్టు చేయాలి అని. ఇంకొక ఆయన మాట్లాడతాడు, విజయశేఖర రెడ్డి వార్డు మెంబర్ కూడా కానీ సంబంధం లేని వ్యక్తి అని మాట్లాడాడు. విజయశేఖర రెడ్డి ఎన్నికలప్పుడు ఈ మండలం ఇన్ఛార్జిగా ప్రతి గ్రామాన్ని ప్రతి ఇంటిని సందర్శించిన వ్యక్తి విజయశేఖర రెడ్డి. ప్రతి గ్రామంలో సమస్యలు చెప్పినారు, సమస్యలు కళ్ళతో చూసినాడు. ఆ రోజు నుంచి కూడా ఆ ప్రజా సమస్యల్లో భాగంగానే నిన్న జరిగిన కార్యక్రమంలో విజయశేఖర రెడ్డి అధికారులను నిలదీయడం జరిగింది. ఏమని, గత 4 సంవత్సరాల నుంచి ఒకే సమస్యను ఈ రోజుకి కూడా మా దృష్టికి తీసుకొస్తుంటే నువ్వు ఎందుకు పరిష్కరించలేకపోతున్నావు, ఏంటి నీ ఉద్దేశం? ఒక వ్యక్తిని, ఒక రైతు తన గోడు విన్నవించుకుంటుంటే, ఇక్కడే ఉన్నాడు ఆ రైతు విన్నవించుకుంటుంటే కూర్చోయా నువ్వు అని అధికారి మాట్లాడడం జరిగింది. దానికి విజయశేఖర రెడ్డి గారు స్పందించారు. రైతును మాట్లాడండి, ఆయన సమస్యలు చెప్పని, ఎన్నో సంవత్సరాలుగా ఆయన సమస్య చెప్తుంటే ఇప్పటి కూడా నువ్వు నోరు తెరిచి మాట్లాడినవా నువ్వు, అంటే నువ్వు జులుములు చేస్తావా, పని చేయవా నువ్వు అని అధికారించారు. తప్ప వ్యక్తిగతంగా ఏ అధికారిని దూషించిన చరిత్ర లేదు మాకు. మీరే గతంలో ఎన్నో సందర్భాలు అధికారుల మీద పడి రాద్ధాంతం చేసిన వ్యక్తులు ఈరోజు అధికారులను దూషించాడు, ప్రజా సమస్యలపై పోరాడుతున్న వ్యక్తుల్ని మీరు ఈ విధంగా రౌడీలు ఉండాలి అనడము, అరెస్టు చేయాలనడము, ఇది ఎంతవరకు సమంజసం? ఒక ప్రజా ప్రతినిధులుగా ఉండి, మీరు ఒక పార్టీ ప్రతినిధులుగా ఉండి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న నాయకులను మీరు కామెంట్ చేస్తారు, అధికారులకు మద్దతు అంటారు. ఏ విధంగా అండి, పనిచేయని అధికారులను ఖచ్చితంగా నిలదీసి పనిచేయించుకోవాల్సిన పరిస్థితి రాజకీయ నాయకుడి. అటువంటిది ఈరోజు ఎంతో మంది సమస్యలతో పోరాడుతుంటే మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పని నాయకుల దగ్గరికి వచ్చినప్పుడు సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉందా లేదా? ప్రజల పట్ల మీకు ఎంత మటుకు విశ్వాసం ఉంది? ప్రతిపక్ష నాయకులైన మీరు, ప్రజల పక్షాన పోరాడాల్సిన మీరు, ఒక అధికారి కోసం అతన్ని ఎటువంటి వ్యక్తిగతంతో దూషించాలా మేము? అయినా ఆ అధికారులకు మద్దతుగా మీరు సుండుపల్లి ర్యాలీ తిరుగుతారు అంటే ఈ మండలంలో నాయకులు లేరా? ఈ మండలంలో ప్రతిపక్ష నాయకులు ఎవరు లేరా? ఎక్కడి నుంచో వలస వచ్చిన వాళ్ళు జెడ్పీటీసీ కాని వారు, ఏ పేపర్ అన్నా చూడండి, దానిమీటి జెడ్పీటీసీ, చిన్నమండలం జెడ్పీటీసీ, ఇంకో జెడ్పీటీసీ, ఎవరు జెడ్పీటీసీ కాదు వీళ్ళు. ఈరోజు పార్టీ సుండుపల్లి మండలంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ నాయకులు ధర్నా చేయాలి. వాస్తవంగా వ్యక్తిగతంగా అధికారులు దూషించింటే వారి సంఘాలు ఉన్నాయి, వారికి వాళ్ళ తరఫున మాట్లాడాలి. ఏ అధికారైనా ఎక్కడైనా కంప్లైంట్ చేశాడా ఈ పై అధికారి కానీ పోలీస్ స్టేషన్లో కానీ దుర్భాషలాడినట్టు మేము ప్రజా సమస్యల్లో భాగంగానే మాట్లాడడం జరిగింది. మరీ ముఖ్యంగా మేడం మల్లికార్జున రెడ్డి గారు కానీ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన ఎంతసేపు అభివృద్ధి ప్రధాన పయనించే పరిస్థితుల్లో పరిగెత్తినాడు తప్ప అధికారులు దూషించిన చరిత్ర మేడ వారికి లేదు, వారి ఎగుతూ రౌడీజం చేసిన చరిత్ర వాడకి లేదు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినారు మేడం మల్లికార్జున రెడ్డి గారు కానీ వారి సోదరులు కానీ. మేడం మల్లికార్జున రెడ్డి గారితో పాటు వాళ్ళ సోదరుడు కూడా ఎన్నికల్లో ప్రతి గ్రామంలో తిరిగి సమస్యను తెలుసుకుని ఈరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్నారు మేడ వాళ్ళు. మీకు తెలుసు మండల ప్రజలు ఎవరిని అడిగినా విచారించినా తెలుస్తుంది, ఎన్నో సంవత్సరాలుగా 40 సంవత్సరాల్లో లేని అభివృద్ధిని ఈ 4 సంవత్సరాల్లో మల్లికార్జున రెడ్డి గారు చేసి చూపించారు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో. మీ అభివృద్ధిని ఓర్వలేక మా మీరని ఏదో విధంగా బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా ఈరోజు వచ్చి బ్లేమ్ చేయడం జరిగింది. ఎక్కడే కాని మేడా మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు ఎంటర్ అయిన తర్వాత ఈ సుందుపల్లి అభివృద్ధి ఏంటో చూపించినాడు. అదేవిధంగా విజయశేఖర రెడ్డి కానీ ఆయన బాధ్యుడు, వార్డు మెంబర్ కూడా కాని విజయశేఖర రెడ్డి. ఏంటండి, ప్రజల సమస్యల మీద అడిగేదానికి వార్డు మెంబర్ కావాల్సిన అవసరమే లేదు. ఏ ఒక్క రైతైనా, ఏ ఒక్క పౌరుడైనా అడిగే హక్కు ఉంది. అదే హక్కుతో మండలం అంతా తిరిగినాను, సమస్యలు తెలుసుకున్న వ్యక్తి అదే హక్కుతో నిన్న అధికారిని అడిగినాడు ఆ సమస్యను పరిష్కరించాడని. కానీ వ్యక్తిగతంగా ఎక్కడ దూషించిన చరిత్రలో మాకు లేదు. మీకు తెలుసు నిన్న కూడా మేడా మల్లికార్జున రెడ్డి తన గురువుకు పాద పూజ చేసిన చరిత్ర మేడా వారిని. అంటే గురువులన్నా అధికారులన్నా గౌరవంగా పని చేయించుకున్నారు, పని చేయించుకుంటున్నారు. అటువంటి వారిని మీరు ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చి ప్రజల పక్షాన్ని పోరాడాల్సిన ప్రతిపక్ష నాయకులు అధికారుల పక్షాన పోరాడతారా? అధికారులు ఎవరు ఈ రోజు కానీ విచారించండి, ఏ అధికారికి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వలేదు, ఎక్కడ వాళ్ళు వ్యక్తిగతంగా దూషించింది లేదు. వారు ప్రజల కోసం పనులు చేయమని అడిగితే మీరు వైసీపీ కూడా ధర్నా చేస్తారా? వాళ్ళ కోసం పని చేస్తారా? రేపు అధికారులు సిద్ధంగా ఉన్నారు, మన వైఎస్ఆర్ పార్టీ వచ్చేస్తుంది అంటే మీరు అధికారుల కోసం పనిచేస్తున్నారు, ప్రజల పక్షాన పోరాడే ధైర్యం మీకు లేదు, ప్రజల కోసం పోరాడిన చరిత్ర మీకు లేదు.
మండల సమస్యలపైన పోరాడుతున్న నాయకులను ఉద్దేశపూర్వకంగా బ్లేమ్ చేస్తున్నారు. ప్రతిపక్ష పోర్షన్ సాధించి వలసలు వచ్చి సుందుబల్లో ఇక్కడ ఎవరు లేని పక్షంలో వాళ్ళ తరఫున పోరాడే నాయకులు లేక వలసలు వచ్చి పోరాడే పరిస్థితిలో ఈరోజు సుందుబల్లి ప్రతిపక్షం ఉందని మండల ప్రజలు కూడా గుర్తించినారు. ఎన్నో సమస్యలతో పోరాడుతున్న మండల ప్రజల కోసం, మండల రైతుల కోసం పోరాడాలని మీరు ఎవరు అధికారిని దూషించినారని మీరు పోరాటాలకు దిగినారు. ముగ్గురు మనుషులు వేసుకుని 30 మందిని వేసుకొని మీరు ర్యాలీలు చేశారు. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల సమస్యల మీద పోరాడండి, ప్రజా సమస్యలు నెరవేర్చేదానికి పోరాడండి. మీకు చరిత్ర ఉందా? సుండుపల్లి మండలంలో మీ చరిత్రలో ఏ రోజున 10 గ్రామము సందర్శించిన చరిత్ర మీ పార్టీకి ఉందా, మీ నాయకులకు ఉందా? మీరు గమనించండి బాగా. ఈరోజు మల్లికార్జునరెడ్డి వేడా వాళ్ళు వచ్చినప్పటి నుంచి ఈ మండలంలో ఎంత అభివృద్ధి చెందిందో 40 ఏళ్ల చరిత్రను తిరగరాసిన జనత వేడా మల్లికార్జునరెడ్డి గారిది. ఆయన ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్న విజయశేఖర్ రెడ్డి ఈ మండలానికి పార్టీ ఎన్నికలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆ ఇన్ఛార్జి బాధ్యత తీసుకొని 10 గ్రామములను సందర్శించినాడు. ఆ రోజు 4 ఏళ్ల క్రితం ఏదైతే సమస్య వచ్చిందో అదే సమస్యని ఈ రోజు కూడా తీసుకొని వచ్చేసరికి ఆయనకు బాధ అయింది. మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అని అడగడం జరిగింది. ఆ సమస్యను వివరిస్తున్న రైతును అతను సీరియస్ గా మాట్లాడడంతో కోపగించుకొని నువ్వు రైతును మాట్లాడినవా, రైతుల గోడు నీకు పట్టదా అనే విషయం విజయశేఖర్ మాట్లాడినాడు తప్ప వ్యక్తిగతంగా ఎక్కడ దూషించిన చరిత్ర లేదు. వాస్తవంగా ఇప్పుడు కూడా చెప్తున్నా, మేము అధికారులను పని చేయించుకోవాలనే ఉద్దేశం తప్ప మాకు ఎక్కడ ఏ ఉద్దేశం లేదు. వాస్తవంగా ఎవరైనా హట్ అయ్యింటే మాతో మేము క్షమాపణ కూడా ఈ సందర్భంగా కోరుతున్నా. అధికారులు ఎవరైనా మాతో, మా నాయకులతో కానీ మాతో కానీ హట్ అయ్యింటే మేము కూడా క్షమాపణ కోరుతున్నా. మేము ఎంతసేపు వ్యక్తిగత ఉద్దేశంతో ఏ ఒక్కరిని దూషించాల్సిన అవసరం మాకు లేదు, దూషించము. మాకు ఎంతసేపు మా ప్రజల సమస్యలు పరిష్కరించండి, ప్రజా సమస్యల కోసమే మేము పోరాడతాం. నిన్న మాట్లాడిన వ్యక్తుల్లో ఒకరన్నా ఒక వ్యక్తి మాట్లాడతాడు, మండలానికి సంబంధించిన వ్యక్తి, మేము మిమ్మల్ని అరెస్టు చేయాలి, హెచ్చరిస్తున్నాం, మరేదో ఏదో పదజాలంతో మాట్లాడాడు. ఆయన ధోరణి ఏందో మాకు తెలియదు, ఆయన కెపాసిటీ ఏందో, ఆయన ఎంత మటుకు ప్రజాప్రతినిధో, ఎక్కడ ప్రజాప్రతినిధో, ఎప్పుడు ప్రజాప్రతినిధో మాకు ఎవరికి అర్థం కావడం లేదు. మీకు జారీ చేస్తున్నా, హెచ్చరికలు జారీ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా అని మాట్లాడుతున్నా. మీరా రౌడీలు వైసీపీ వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు అనేది దీంతో అర్థమైపోతుంది. మీలాగా ఏ రోజు దౌర్జన్యాలు దిగిన చరిత్ర మాకు లేదు. అభివృద్ధి మా ధ్యేయంగా మేడం మల్లికార్జున రెడ్డి గారు పనిచేస్తున్నారు, పని చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మండల ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మా బాబుదా నదిపై బ్రిడ్జిల ప్రారంభోత్సవానికి మేడం మల్లికార్జున రెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు, కత్తి ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి గారితో కలిసి రావడం జరిగింది. ఆ కార్యక్రమం అయిన తర్వాత ప్రజలతో పాటు అధికారులతో మించి సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే గారికి ఒక రైతు విన్నవించుకున్న సందర్భంగా ఆ రైతును నువ్వు ఆగో నువ్వు మాట్లాడద్దు అని మాట్లాడితే దానికి జవాబుగా విజయశేఖర రెడ్డి గారు రెస్పాండ్ కావడం జరిగింది. ప్రజలు మాట్లాడేదానికి రైట్స్ లేవా, ఎవరు మాట్లాడద్దా, ఎమ్మెల్యే గారు ముందంటే నువ్వు ఇంత దృష్టిగా ప్రవర్తిస్తున్నావు, నువ్వు వాళ్ళ సమస్యలు ఏం పట్టించుకుంటావు అని. ఈరోజు అదేవిధంగా మండలంలో ప్రధాన సమస్యలు అయినటువంటి 2 బ్రిడ్జీలు పూర్తి చేయించిన చరిత్ర మేడవాళ్ళు. అదేవిధంగా తాగునీటి కోసం 58 కోట్ల మంజూరు చేసిన ఘనత మేడ మల్లికార్జున రెడ్డి గారు. ఈరోజు రాయవరం రాయచోటు రోడ్డు అయితేనేమి, మిగతా ప్రధానమైన సమస్యలు హాస్పిటల్ అయితేనేమి, 100 పడకల 30 పడకల హాస్పిటల్ చేయించడము, జరిగిన కాలువలను కూడా ముఖ్యమంత్రి గారు అస్యూరెన్స్ ఇవ్వడము, ఈరోజు కమిటీలో కూడా అప్రూవల్ అయింది, వీలైన తొందరగా టెండర్లు పిలిచే పరిస్థితి ఈరోజు మేడ మల్లికార్జున రెడ్డి గారు కృషి చేస్తున్నారు. వారి చరిత్ర వాళ్లకు రౌడీజం ఇంకోటి ఇంకోటి పులిమి రాజకీయ లబ్ధి కోసం కొందరు కృతంత్రులు పంది ఎక్కడి నుంచో నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ధర్నాలు చేయించే కార్యక్రమాన్ని మానుకోవాలి. ఈరోజు మీకు ప్రజలు ప్రతిపక్ష స్థానం ఇచ్చారు, రేపు అది కూడా మీకు మిగిలించే పరిస్థితి ఉండదు. ప్రజల పక్షాన ప్రజల కోసం పారాడిన చరిత్ర ఎవరికిందో, ప్రజల కోసం ఎవరు పాటుపడతారో వాళ్ళనే ప్రజలు మన్నిస్తారు, మరొక మరో అవకాశం ఇస్తారు తప్ప ఈ కుట్ర రాజకీయాలకు అందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా ప్రజల పక్షాన్ని పోరాడలేని ప్రతిపక్షం మాకెందుకు అనే పరిస్థితి కల్పించుకుంటున్నారు. మీకు దమ్ము ధైర్యము ఉంటే అభివృద్ధి మీద పోరాడండి, ప్రజల కోసం పోరాడండి, మేము కూడా మద్దతు ఇస్తాం, దాసోహం అంటాం. అంతేకాని ఏ ఒక్కరినో దృష్టిలో పెట్టుకొని లేని విషయాన్ని సృష్టించి బయట నుంచి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయడం ఏ ఒక్కటి సమంజసంగా లేదు. ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ రైతులు ఈరోజు కామెంట్ చేస్తూ మాట్లాడుతున్నారు.
మేము నిత్యం ఆఫీసుల చుట్టూ తిరిగి మేము ఇబ్బందులు పడుతుంటే నాయకులు వచ్చి ఈ రోజు వాళ్ళ కోసం ధర్నా చేస్తారా, మా కోసం పాటుపడే చరిత్ర మీకు లేదా అని అడుగుతున్నారు. ఈ రోజు మండలంలో ఇక్కడైనా ప్రతిపక్ష పాత్ర నిజంగా పోషించండి, అంతేగాని కుట్ర రాజకీయాలు మానుకోండి. మన పని ఏదైనా జరుగుతారు, దయచేసి మా సోదరులారా, మీరు ఇప్పుడున్న ఏ లీడర్కి సంబంధించినట్టు ఒకసారి చెప్పండి. నేను ఇప్పుడు నా జాతీయ స్థాయిలో పదవి ఇచ్చినారనేసి నేను జిల్లా నాయకుడిగా ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా. మీరు నేను కూడా నాయకుడు అనేసి ఇతటి వాళ్ళను ఇతర పక్షాలను ఎట్టంటే విమర్శించడం అది చాలా నేరము. చూడమ్మా నాగేంద్ర నాయక్, నువ్వు దయచేసి నువ్వు నావాడు, నావాడు నీకెవరన్నా కూడా నేనే మళ్ళీ ముందరు రావాలి. దయచేసి నువ్వు ఇట్టాడి కబద్ధాలు అంటాడని మాటలు అగ్రగులతో చెప్పడము అది చాలా నేరం. నీకెవరన్నా కూడా మళ్ళీ మేమే రావాలి కదమ్మా. దయచేసి అమ్మా ప్రెస్ మీట్ పెట్టేసి అట్టాడన్ని ఏయి చేపగా చేయడు. నువ్వు ఏదైనా తప్పు చేస్తున్నారంటే వాళ్ళ బిల్డింగ్ మేము కూడా నీకు మద్దతు ఇస్తాం. వాళ్ళు ఏం లేకుండా కూడా మన మద్దతు ఏ విధంగా మాట్లాడాలి? దయచేసమ్మా ప్లీజ్, నీకన్నా ప్రజల తరఫున ఏదైనా మాట్లాడు, నువ్వు ఏదైనా చేయగలుగుతానమ్మా. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఒక అధికారాన్ని ఇచ్చాడు. అగ్రకులస్తులైనా కానీ ఎవరైనా కానీ ఎన్ని డబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు ఎన్ని రాజకీయ పార్టీలు పెట్టుకున్నా కానీ అంబేద్కర్ అనేటువంటి వాడిని ఒక ఫోటో పెట్టుకొని మీరు ఏ అధికారి దగ్గరైనా సరే ఏ రాజకీయ పార్టీ మెడల మంచి అయినా సరే మీరు పని చేయించుకోవచ్చు అనేటువంటి ఒక అధికారాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చారు. ఆయా ఆలోచన విధానాలతోనే ప్రజా సంఘాలు అనేటువంటివి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలు పెడుతూ ఉన్నాం. మనము ప్రభుత్వానికి ప్రజలకు మధ్య అనుసంధానంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. వీలైతే ఒకరికి మనం మేలు చేద్దాం, లేకపోతే తెలియని విషయంలో పక్కకు జారుకుందాం అనేటువంటి విషయంలో మనం ముఖ్యంగా మనం ఉండాలా. ప్రజా సంఘాలు అనేటువంటివి ఎలా ఉంటాయంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాయి. అధికారులతో మనం ఎంతసేపు అయినా సరే పని చేయించుకోవాలా. తెలుగుదేశం పక్కన కూర్చొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడమో లేకుంటే వైఎస్ఆర్ పక్కన కూర్చొని బీజేపీ పార్టీని తిట్టడమో అలాంటి పనులు మనం చేయకూడదు. దయచేసి అలాంటి ఆలోచన విధానాలను మానుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం కోసం మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడు రైతులు కానీ తర్వాత వచ్చేసి ఇళ్లకు సంబంధించిన కానీ సమస్యలు అధికారులతో దృష్టికి చాలాసార్లు తీసుకుపోయి విసిగిపోయినప్పుడే అధికారుల ముందు చెప్తున్నటువంటి సమయంలో విజయశేఖర్ రెడ్డి అన్న గారు కావచ్చు ఎవరైనా కావచ్చు ఎందుకయ్యా మీరు ఈ విధంగా తిప్పుతున్న రైతులు అని చెప్పి మాట్లాడడం జరిగిందే తప్ప ఏ అధికారిని కానీ ఎవరిని కానీ బాధ పెట్టి తెచ్చాల్సినటువంటి అవసరము అధికార దుర్వినియోగం ఎటువంటి విధంగా వాళ్ళు చేయలేదు. కాకపోతే మనం ఒకటే తెలుసుకోవాలా, ప్రజా సంఘాలకు నిజమైనటువంటి అర్థం ఏంటో అంటే ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా పనిచేసుకుంటూ ప్రతి ఒక్క అధికారి దగ్గర నుంచి కూడా వీలైనంత వరకు ఎవరికైనా ఒక పేదవానికి సహాయం చేయడంలో మనం ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఎవరిని పడితే వాళ్ళని విమర్శించకుండా ఒక పక్షాన చేరి ఇంకొక పక్షాన మాట్లాడి అలాంటి పనులు అనేటువంటి ప్రజా సంఘాలకు మంచి పద్ధతి కాదు. వీలైతే అధికార పక్షంలో ఉన్న వాళ్ళతో మనం కొట్లాడి పోరాడి పేద ప్రజల కోసం పోరాటం చేద్దాం. ఆ విషయంలో ముందుండాలని చెప్పేసి కోరుకుంటూ మనము ఈరోజు మమ్మల్ని కూడా పిలచడం జరిగింది. దీనిపైన మీ స్పందన ఏంటి అంటే స్పందన తెలియజేస్తున్నాం. మనమేం రాజకీయ నాయకుల పార్టీలు ఏం కాదు, రాజకీయ నాయకుల పార్టీలో మనం చేరింటే కదా ఈ రాజకీయ నాయకుల పార్టీలు తిట్టచ్చు. మనం ఇప్పుడు తమ్ముడు నాగేంద్ర నాయక్ గారు మాట్లాడిన దాంట్లో ఆయన గిరిజన విద్యార్థి సమాఖ్య బంజారా సంఘం నాయకుడు, అతనికి అభిమానం ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఆ సంఘం తరఫున అధికారంతో పని చేయించుకునే విధంగానే ఉండాలి తప్ప ఒక రాజకీయ నాయకుడిలాగా మాట్లాడడం అనేటువంటిది మంచి పద్ధతి కాదని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా